హాయ్ అండి, మనం మన మొబైల్లో ఆండ్రాయిడ్ మొబైల్ వాడుతున్న ప్రస్తుత తరుణంలో మామూలుగా డేటా వాడిన కొద్దీ మెమొరీ ఫుల్ అని వస్తుంది, స్టోరేజ్ ఫుల్ అని వస్తుంది. సో మనము యాప్స్ వాడిన కొద్దీ డిలీట్ చేస్తూ ఉంటాం. యాప్స్ వాడిన తర్వాత డిలీట్ చేసినా కానీ యాప్స్ మెమొరీ మన మొబైల్లోనే ఉంటుంది. సో దాన్ని మనం డిలీట్ చేస్తే కనుక మన మెమొరీ చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. దానికోసం మనము ప్లేస్టోర్కి వెళ్ళాలి. ప్లేస్టోర్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మన ఈ టచ్ చేయాలి. మన సింబల్ ఉంటుంది కదా, టచ్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది కదా. మేనేజ్ గూగుల్ అకౌంట్ ఉంది కదండి, మేనేజ్ యాప్స్ అండ్ డివైస్, మేనేజ్ యాప్స్ అండ్ డివైస్ క్లిక్ చేయాలి. చేస్తే మన దగ్గర మామూలుగా ఏముంటుంది, ఇక్కడ యాప్స్ అన్ని యాప్స్ ఉంటాయి, అప్డేట్ కొట్టేస్తుంటాం జనరల్గా. సో అప్డేట్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. అలాగే మేనేజ్లోకి వెళ్ళాలి. ఇక్కడ మేనేజ్ వెళ్ళినప్పుడు ఇక్కడ ఇన్స్టాల్డ్ అని ఉంది కదండి చిన్నగా, ఈ ఇన్స్టాల్ దగ్గర నాట్ ఇన్స్టాల్డ్, ఓకే, నాట్ ఇన్స్టాల్డ్ అని ఎంట్రీ చేస్తే ఇలా చాలా యాప్లు ఉన్నాయి కదండి ఇవన్నీ. సో ఇలా మనం ఈ యాప్లన్నింటినీ మనము డిలీట్ చేసుకుంటే కనుక మన ఫోన్లో మెమరీ చాలా వరకు రిఫ్రెష్ అవుతుందండి. సో మనం ఇవన్నీ మనము గతంలో ఇవన్నీ మనము డౌన్లోడ్ చేసుకొని ఉన్నాము. సో వీటన్నిటిని సెలెక్ట్ చేసేసి సో ఇక్కడ పైన రిమూవ్ బాక్స్ ఉంది, ఆల్రెడీ 2.1 GB అంటే కొన్ని సెలెక్ట్ చేశాను, ఇంకా చాలా సెలెక్ట్ చేస్తూ ఉన్నాయి. సో నేను కొన్ని సెలెక్ట్ చేస్తున్నా అంటే ఇప్పుడు టైం వరకు లేదు కనుక కొన్ని వరకు చూపెడుతున్నాను. సో మనకి ఇక్కడ 2.5 GB మెమరీ క్లీన్ అవుతుంది. ఇక్కడ ఇంటికి గుర్తుంది ట్రాష్ సింబల్ ఉంది కదా, ట్రాష్ సింబల్ క్లిక్ చేయాలి. రిమూవ్ అనుకుంటేస్తే మన ఫోన్లో క్లియర్ అవుతుంది. తర్వాత ఇన్స్టాల్డ్ దాంట్లోకి వెళ్ళేసి మళ్ళీ పెట్టుకుంటే మన మొబైల్స్ అప్డేట్ అవుతాయి. సో ఇన్స్టాల్డ్ యాప్స్ ఇవి ఉంటాయి. తర్వాత మనం అన్ఇన్స్టాల్ చేసిన యాప్స్ నాట్ ఇన్స్టాల్డ్ దాంట్లో ఉంటున్నాయి. సో ఇవన్నీ నాట్ ఇన్స్టాల్డ్ అండి, మనం మొబైల్లో ఉంచుకొని డిలీట్ చేసిన యాప్స్ ఇంతవరకు చాలా పెండింగ్ ఉన్నాయి. సో వీటన్నిటిని మనం డిలీట్ చేసుకుంటే కనుక మెమరీ చాలా వరకు క్లియర్ అవుతుంది. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ ప్లీజ్.